ఓవరాల్ ఇండియన్ మార్కెట్ కనుక ప్రస్తుతం చూసినట్లయితే మార్కెట్ టెక్చర్ అనేది ఒక పాజిటివ్ జోన్లోనే ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్లో ఎప్పుడైతే డ్రిఫ్ట్ అవుతున్నాయో బాటమ్ రేంజెస్లో మార్కెట్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ప్రస్తుతం రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ బయింగ్ అనేది ఎఫ్ఐఐస్ ద్వారా కానీ మరియు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా కానీ అల్టిమేట్గా మార్కెట్లో బాటమ్ లెవెల్స్లో బయింగ్ అనేది రావడంతో మార్కెట్స్ ప్రస్తుతం నిఫ్టీ 15,000 అబోవ్ లెవెల్లో, సెన్సెక్స్ 50,000 అబోవ్ లెవెల్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ కనుక ఎలా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే మార్కెట్ని షార్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మార్కెట్ బాటమ్ రేంజ్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ తిరిగి రివైవ్ అయ్యి మార్కెట్ రికవర్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్గా ఉండి ఒక ప్రతి స్టాక్ని బాటమ్ లెవెల్లో డ్రిఫ్ట్ వచ్చినప్పుడు మార్కెట్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో, మార్కెట్లో ఉన్న స్టాక్స్ ఎప్పుడైతే బాటమ్ లెవెల్లోకి వస్తాయో ఆ టైంలో కనుక మళ్ళీ తిరిగి రీఎంటర్ అయితే ఇన్వెస్టర్స్కి మంచి చక్కని ఆపర్చునిటీ కింద ఈ మార్కెట్లో మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే గత కొన్ని వారాలుగా పిరామిడ్ ఎంటర్ప్రైజెస్ రికమెండ్ చేస్తాం, స్టాక్ నియర్లీ 40% దాకా ర్యాలీ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ స్టాక్లో ఎటువంటి డిప్ వచ్చినట్లయితే మళ్ళీ ఇన్వెస్టర్స్ తిరిగి రీఎంటర్ అవ్వండి. అంతేకాకుండా వకార్డ్ ఫార్మాసిటికల్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ స్టాక్ 490 నుంచి 500 రేంజ్లో ఉంటుంది జరిగింది. వకార్డ్ ఫార్మాలో కూడా ఇన్వెస్టర్స్ ఈ రేంజ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న 3-4 quarters మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్ నియర్లీ $200 మిలియన్ కాంట్రాక్ట్ అనేది యూకే గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది టు మ్యానుఫ్యాక్చర్ కోవిడ్ వ్యాక్సిన్. సో అందువల్ల కంపెనీ కంప్లీట్ డెట్ ఫ్రీ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఈ రేంజ్లో ఒకార్డ్ ఫార్మాసిటికల్ కనుక కొన్నట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.